फ्रेंड्स वेलकम बैक टू मै चैनल मन मन चैनल इंजीनियरिंग केमिस्ट्री वाटर टेक्नोलॉजी डिस्कस वाटर टेक्नोलॉजी फोर इंपॉर्टेंट टॉपिक्स मन नेर्चुकुंदाम। हाय फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేసే చాప్టర్ వచ్చేసి వాటర్ టెక్నాలజీ। వాటర్ టెక్నాలజీ లోని ఫోర్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం నేర్చుకుందాం। ఫస్ట్ వన్ వచ్చేసి హార్డ్నెస్ ఆఫ్ వాటర్। హార్డ్నెస్ ఆఫ్ వాటర్ లో క్యాలిక్యులేషన్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ నేర్చుకుంటాం। నెక్స్ట్ వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ బై ఈడిటిఏ మెథడ్, అంటే వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఈడిటిఏ మెథడ్, ఇది కూడా నేర్చుకుందాం। నెక్స్ట్ వచ్చేసి బాయిలర్ ట్రబుల్స్, ఇన్ డెప్త్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ గురించి నేర్చుకుందాం। నెక్స్ట్ వచ్చేసి వాటర్ ట్రీట్మెంట్, వాటర్ ట్రీట్మెంట్ లో ఇంటర్నల్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఉంటుంది, ఎక్స్టర్నల్ లో ఇంపార్టెంట్, ఇంటర్నల్ లో ఇంపార్టెంట్ నేర్చుకుందాం। మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి హార్డ్నెస్ ఆఫ్ వాటర్। హార్డ్నెస్ ఆఫ్ వాటర్, సో యాక్చువల్లీ వాట్ ఈస్ హార్డ్నెస్? హార్డ్నెస్ అంటే సపోజ్ ఇప్పుడు వాటర్ని సోప్తో ట్రీట్ చేసాం, అంటే లాథర్ ఫామ్ అవ్వాలి। యాక్చువల్ అయితే లాథర్ ఫామ్ అవ్వకపోతే వాటిని హార్డ్ వాటర్ అంటాం, అంటే దాంట్లో ఆ వాటర్లో హార్డ్నెస్ ఉంది అని అర్థం। అండ్ వన్ ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది। సో హార్డ్నెస్ అంటే వాటర్ని సోప్తో ట్రీట్ చేసినప్పుడు లాథర్ ఫామ్ అవ్వదు అండ్ ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది, ఆర్ వీ కెన్ సే సోప్ కన్జ్యూమింగ్ కెపాసిటీ ఆఫ్ వాటర్, కెపాసిటీ ఆఫ్ వాటర్ దీన్ని హార్డ్నెస్ అంటాం। హార్డ్నెస్ టూ టైప్స్ ఉంటుంది, వన్ ఈస్ టెంపరీ, నెక్స్ట్ వన్ వచ్చేసి పర్మనెంట్। అంటే టెంపరీ వచ్చేసి మనం ఏమైనా కెమికల్ రియాక్షన్స్ ఆర్ కెమికల్ మెథడ్స్లో హార్డ్నెస్ అనేది రిమూవ్ చేయొచ్చు, పర్మనెంట్ అనేది కొంచెం ఇంకా ఎక్కువ మెథడ్స్ యూజ్ చేయాలి, అంటే టెంపరీ ఈజీగా రిమూవ్ అవుతుంది, పర్మనెంట్ అనేది కొంచెం ఎక్కువ కెమికల్ మెథడ్స్ యూజ్ చేయాలి। ఫస్ట్ వన్ వచ్చేసి టెంపరీ హార్డ్నెస్, యాక్చువల్లీ టెంపరీ హార్డ్నెస్ ఎందుకు వస్తుంది వాటర్కి? సపోజ్ ఇప్పుడు వాటర్ శాంపిల్లో బైకార్బోనేట్స్ ఆఫ్ క్యాల్షియం అండ్ మెగ్నీషియం ఆర్ కార్బోనేట్స్ ఆఫ్ ఐరన్, టెంపరీ హార్డ్నెస్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు। ఎలా అంటే బాయిలింగ్, బాయిలింగ్ ఆఫ్ వాటర్, యాక్చువల్లీ బాయిలింగ్ చేస్తే వాటర్ని హార్డ్నెస్ ఎలా పోతుంది అంటే ఇప్పుడు బైకార్బోనేట్స్ ఉంటాయి, బైకార్బోనేట్స్ని బాయిల్ చేస్తే వచ్చేవి కార్బోనేట్స్ ఆర్ హైడ్రాక్సైడ్స్। సో బైకార్బోనేట్స్ అనేవి బాయిల్ చేసిన తర్వాత కార్బోనేట్స్ హైడ్రాక్సైడ్స్ వస్తాయి, ఇవన్నీ ఇవి సాల్యుబుల్, ప్రెసిపిటేట్స్ కాదు, సో హార్డ్నెస్ అనేది రిమూవ్ అయిపోతుంది। సపోజ్ ఇప్పుడు కాల్షియం బైకార్బోనేట్ తీసుకుంటే డెల్టా హీటింగ్ కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేవి బై ప్రోడక్ట్స్ లాగా వస్తుంది। నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు మెగ్నీషియం బైకార్బోనేట్ తీసుకుంటే దీన్ని కూడా బాయిల్ చేస్తే వచ్చేది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది బై ప్రోడక్ట్. సో ఇలా టెంపరీ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి బాయిల్ చేయాలి, బాయిల్ చేసిన వాటర్లో బైకార్బోనేట్స్ అనేవి కార్బోనేట్గా హైడ్రాక్సైడ్గా అవుతాయి, సో దీన్ని టెంపరీ హార్డ్నెస్ని కార్బోనేట్ ఆర్ హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతాయి కాబట్టి ఆల్కలైన్ హార్డ్నెస్ అని కూడా అంటారు। సో టెంపరీ ఆర్ కార్బనేట్ ఆర్ ఆల్కలైన్ హార్డ్నెస్. నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ హార్డ్నెస్, సో పర్మనెంట్ హార్డ్నెస్ అనేది ఎందుకు వస్తుంది వాటర్లో? దిస్ ఈస్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫేట్స్ క్లోరైడ్స్ ఆఫ్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ అల్యూమినియం, ఈ సాల్ట్స్ ఉండడం వల్ల వాటర్కి పర్మనెంట్ హార్డ్నెస్ అనేది వస్తుంది, దోస్ ఆర్ సల్ఫైడ్స్ క్లోరైడ్స్ ఆఫ్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ అండ్ అల్యూమినియం। సో దీన్ని సింపుల్గా టెంపరీ హార్డ్నెస్ లాగా బాయిలింగ్తో రిమూవ్ చేయలేం, పాసిబుల్ అవ్వదు, సో దీన్ని నాన్ కార్బోనేట్ నాన్ ఆల్కలైన్ హార్డ్నెస్ అని కూడా అంటాం। నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఆఫ్
హార్డ్నెస్. యాక్చువల్లీ డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అంటే అసలు హార్డ్నెస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సపోజ్ హార్డ్నెస్ని సపోజ్ ఇప్పుడు మనం తీసుకున్న వాటర్ శాంపుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఉంటే ప్రతి ఒక్క సాల్ట్ని డిఫరెంట్ సాల్ట్స్ ఎవ్రీ సాల్ట్ని ఈక్వలెన్స్ ఆఫ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ లాగా తీసుకుంటాం ఎవ్రీ సాల్ట్. సో డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అనేది ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఇలా మెజర్ చేస్తాం. యాక్చువల్లీ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అంటే ఎలా కన్వర్ట్ చేస్తాం డిఫరెంట్ సాల్ట్స్ని, నథింగ్ బట్ అంటే ఆ వెయిట్ ఆఫ్ దట్ సాల్ట్ ప్రెజెంట్ ఇన్ దట్ వాటర్ శాంపిల్ వాటర్లో వెయిట్ ఎంత ఉంది బై ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 100. దీని ఇలా ప్రతి ఒక్క సాల్ట్ని ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ లాగా కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అంటే యాక్చువల్లీ కాల్షియం కార్బోనేట్ అని ఎందుకు తీసుకున్నాం, బికాస్ దాని మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 100. సో మనకి క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంటుంది, క్యాల్క్యులేషన్ ఈజ్. సో ఈ రీజన్ వల్ల మనం ప్రతి ఒక్క సాల్ట్ని ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ లాగా తీసుకుని డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ని కనుక్కుంటాం. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ హార్డ్నెస్. యాక్చువల్లీ హార్డ్నెస్ని ఎలా మెజర్ చేస్తాం, హార్డ్నెస్కి 3 స్టాండర్డ్ యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి PPM అంటే పార్ట్స్ పర్ మిలియన్ ఆర్ మిల్లీగ్రామ్స్ పర్ లీటర్. ఈ రెండు సేమే. యాక్చువల్లీ ఇదేంటంటే 1 పార్ట్ ఆఫ్ CaCO3లో 10^6 పార్ట్స్ ఆఫ్ వాటర్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి డిగ్రీ క్లర్క్ అంటే 1 పార్ట్ ఆఫ్ CaCO3లో 70,000 పార్ట్స్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఫ్రెంచ్ అంటే 1 పార్ట్ ఆఫ్ CaCO3లో 10^5 పార్ట్స్ ఆఫ్ వాటర్. సో 1 PPM ఈజ్ టు 0.07 క్లార్క్ ఈజ్ టు 0.1 ఫ్రెంచ్. సో డిగ్రీ ఫ్రెంచ్ డిగ్రీ క్లర్క్ అంటే ఇప్పుడు మనం PPM నుంచి PPMలో ఉన్నదానికి 0.07 మల్టిప్లై చేస్తే డిగ్రీ క్లర్క్ అవుతుంది, సేమ్ PPM ఉన్నదానికి 0.1 మల్టిప్లై చేస్తే డిగ్రీ ఫ్రెంచ్ అవుతుంది. సో దీస్ ఆర్ యూనిట్స్ ఆఫ్ హార్డ్నెస్. సో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం, హౌ టు క్యాలిక్యులేట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సపోజ్ ఇప్పుడు మనం తీసుకున్న వాటర్ శాంపుల్లో కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్ ఉంది అండ్ కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్ ఉంది. ఇది 4 గ్రామ్స్ ఉంది క్వాంటిటీ, ఇది 6 గ్రామ్స్, ఇది 8, ఇది 10 ఉంది. ఫస్ట్ మనం వీటి మాలిక్యులర్ వెయిట్స్ రాసుకోవాలి. కాల్షియం బైకార్బోనేట్ ది 162, మెగ్నీషియం ది 146, కాల్షియం సల్ఫేట్ ది 136, మెగ్నీషియం సల్ఫేట్ ది 120. సో అంటే ఈ మాలిక్యులర్ వెయిట్స్ అనేవి మీకు ఐడియా ఉండాలి. సపోజ్ మీకు డౌట్ రావచ్చు ఈ సాల్ట్స్ కాకుండా వేరే ఉంటే మేము కన్సిడర్ చేయాలి వద్దా, లైక్ ఆర్గానిక్ సాల్ట్స్ ఉంటే. ఆర్గానిక్ సాల్ట్స్ ఇవేమీ అవసరం లేదు, జస్ట్ ఓన్లీ హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ ఒకటే మనం తీసుకోవాలి, వాటి మాలిక్యులర్ వెయిట్స్ అండ్ వాటి క్వాంటిటీస్ తీసుకోవాలి. నౌ ఇప్పుడు మనకి ఇక్కడ PPM, డిగ్రీ ఫ్రెంచ్, డిగ్రీ క్లర్క్ 3 యూనిట్స్లో మనం కనుక్కుందాం. సో మనం ఈక్వలెన్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ లాగా చేంజ్ చేసుకోవాలి. ఎలా ఫార్ములా ఉంది, ఎలా క్వాంటిటీ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 100. సో ప్రతి ఒక్క సాల్ట్కి ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఇప్పుడు కాల్షియం బైకార్బోనేట్ దీని క్వాంటిటీ ఎంత, 4 గ్రామ్స్, బై మాలిక్యులర్ వెయిట్ ఎంత, 162 ఇంటూ 100. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2.47 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఆర్ PPM వస్తుంది. ఇప్పుడు మనం ఫర్ మెగ్నీషియం బైకార్బోనేట్ దీని క్వాంటిటీ వచ్చేసి 6 గ్రామ్స్, మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 146 ఇంటూ 100. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 4.11 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఆర్ PPM. ఇప్పుడు మనం చూస్తే 2 బైకార్బోనేట్స్ ఉన్నాయి, 2 సల్ఫేట్స్ ఉన్నాయి. బైకార్బోనేట్స్ అనేవి టెంపరీ హార్డ్నెస్ కాజ్ చేస్తాయి, సల్ఫేట్స్ అనేవి పర్మనెంట్ హార్డ్నెస్ కాజ్ చేస్తాయి. సో మనం 2 సపరేట్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది టెంపరీ హార్డ్నెస్. టెంపరీ హార్డ్నెస్ ఎంత అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి, అంటే ఇప్పుడు మనకి 6.58
మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఆర్ పిపిఎం అనేది వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే దిస్ ఈస్ టెంపరీ హార్డ్నెస్ దట్ ప్రెజెంట్ ఇన్ దిస్ వాటర్ శాంపిల్. నెక్స్ట్ కాల్షియం సల్ఫేట్. కాల్షియం సల్ఫేట్ క్వాంటిటీ ఎంత? 8 grams. దాని మాలిక్యులర్ వెయిట్ 136 × 100. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 5.58 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఆర్ పిపిఎం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం సల్ఫేట్. దీని వెయిట్ వచ్చేసి 10, మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 120 × 100. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 8.33 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఆర్ పిపిఎం వస్తుంది. సో ఇప్పుడు మనకి పర్మనెంట్ హార్డ్నెస్ ఎలా వస్తుంది? ఈ రెండింటిని యాడ్ చేస్తే, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చేసి 14.21 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఆర్ పిపిఎం. దిస్ ఈజ్ పర్మనెంట్ హార్డ్నెస్. సో మనకి టోటల్ హార్డ్నెస్ వచ్చేసి టోటల్ టెంపరీ హార్డ్నెస్ ప్లస్ పర్మనెంట్ హార్డ్నెస్. సో టోటల్ హార్డ్నెస్ వచ్చేసి 6.58 పిపిఎం ప్లస్ 14.21 పిపిఎం, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20.79 పిపిఎం. ఇప్పుడు ఈ పిపిఎంని మనం డిగ్రీ ఫ్రెంచ్ డిగ్రీ క్లర్క్లోకి చేంజ్ చేసుకోవాలి. సో పిపిఎం ఇంటూ 0.07 చేస్తే డిగ్రీ క్లర్క్ వస్తుంది, అండ్ పిపిఎం ఇంటూ 0.1 చేస్తే డిగ్రీ ఫ్రెంచ్ వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ వి క్యాలిక్యులేట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ హార్డ్నెస్ బై ఈడిటిఏ మెథడ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ అసలు ఈడిటిఏ అంటే ఏంటి? ఈడిటిఏ, సో ఇథైలిన్ డయమైన్ టెట్రా ఎసిటిక్ యాసిడ్ని ఈడిటిఏ అంటాం. సో దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సింపుల్, ఫస్ట్ వచ్చేసి ఇథైలిన్ అంటే CH2. నెక్స్ట్ వచ్చేసి డయమైన్, డయమైన్ అంటే 2 నైట్రోజన్స్. నెక్స్ట్ వచ్చేసి టెట్రా అంటే 4, ఎస్టిక్ యాసిడ్ అంటే CH3COOH. సో సింపుల్, 4 సైడ్స్ CH3COOH పెట్టడమే. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఈడిటిఏ. సో ఈ ప్రాసెస్ యొక్క ప్రిన్సిపల్ వచ్చేసి ఆఫ్ ఈడిటిఏ, యాక్చువల్లీ మనం ఏం ఇండికేటర్ యూజ్ చేస్తున్నాం, ఇందులో ఇండికేటర్ వచ్చేసి ఏరియోక్రోమ్ బ్లాక్ టీ, దట్ ఈస్ EBT. దిస్ ఈస్ ద ఇండికేటర్ వీఆర్ యూజింగ్. అంటే ఇప్పుడు యాక్చువల్లీ మనం కాల్షియం ఆర్ మెగ్నీషియం సాల్ట్ని EBTతో రియాక్ట్ చేస్తే ఒక మెటల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇది యాక్చువల్లీ వైన్ రెడ్ కలర్లో ఉంటుంది. మనం దీంతో దీన్ని ఈడిటిఏతో టైట్రేట్ చేస్తే ఈ వైన్ రెడ్ కలర్ కాస్త బ్లూ కలర్ అవుతుంది, ప్లస్ పర్మనెంట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా మనం హార్డ్నెస్ దాన్ని డిటర్మైన్ చేస్తాం. సో ఎండ్ పాయింట్ దగ్గర రెడ్ అనేది బ్లూగా చేంజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈడిటిఏ మెథడ్. సో ఇప్పుడు మనం కాంప్లెక్స్ అనేది ఎట్లా ఫామ్ చేస్తుందో చూద్దాం. ఈడిటిఏ యాక్చువల్లీ మనం ఏమనుకున్నాం, డైసోడియం ఫామ్లో ఉండాలి, సాల్ట్ ఫామ్లో ఉండాలి. అంటే ఫస్ట్ CH2 ఇథైలిన్ CH2COOH ప్లస్లో NA ప్లస్, సింపుల్ NA ప్లస్. సిమిలర్లీ ఇట్ సైడ్ కూడా NA ప్లస్. సో దిస్ ఈస్ డైసోడియం సాల్ట్ ఆఫ్ EDTA.
దీన్ని సపోజ్ ఇప్పుడు మనం కాల్షియం మెటల్ తీసుకుందాం. ఇది ఇది దీన్ని రియాక్ట్ చేస్తే మనకు వచ్చే కాంప్లెక్స్ ఎలా ఉంటుందంటే మిడిల్లో సి ఉంటుంది, నెక్స్ట్ ఎన్ ఎన్ సిహెచ్ టు సిహెచ్ టు, నెక్స్ట్ వచ్చేసి సిహెచ్ టు సిఓఓ ఎన్ఏ. సిమిలర్లీ ఇక్కడ కూడా సిహెచ్ టు సిఓఓ ఎన్ఏ, ఇంకోటి సిహెచ్ టు సి డబుల్ బాండ్ ఓ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ సిమిలర్లీ ఇక్కడ ఉన్న ఎన్కి సిహెచ్ టు సి డో ఎండ్ ఎన్నదరో ఇక్కడ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. సో ఇలా పర్మనెంట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. మనం ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం, ఈడిటిఏని యూజ్ చేసి హార్డ్నెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్ హార్డ్ వాటర్. ఫస్ట్ మనమే వాటర్ శాంపిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా? 1 గ్రామ్ ఆఫ్ సిఎస్ఈఓ 3 ప్లస్ 50 ml ఆఫ్ వాటర్ ప్లస్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ హెచ్సిఎల్. ఇవన్నీ ఒక 100 ml కొనికల్ ఫ్లాస్క్లో తీసుకోవాలి. హండ్రెడ్ ఎంఎల్ కొనికల్ ఫ్లాస్క్లో దాని మార్క్ రీచ్ అయ్యే వరకు ఇవన్నీ యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేస్తూ తీసుకోవాలి. దిస్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్ హాట్ వాటర్. ఇప్పుడు దీని మొలారిటీ చూడాలి. మొలారిటీ ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ఎంఎల్. సో మనం ఎంత వెయిట్ ఎంత తీసుకున్నాం, 1 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ఎంఎల్ చేసేస్తే దీని మొలారిటీ వస్తుంది, దట్ ఈస్ M1. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డైజేషన్ ఆఫ్ ఈడిటిఏ. అంటే ఇప్పుడు మనం ఈ వాటర్ శాంపిల్లోని 10 ml తీసుకుందాం ప్లస్ 5 ml బఫర్. బఫర్ ఎందుకంటే యాక్చువల్లీ ప్రాసెస్ అంతా పిహెచ్ ఆఫ్ 10 to 11లో వెళ్ళాలి. అంటే బఫర్ యూజ్ చేస్తే పిహెచ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలని 5 ml ఆఫ్ బఫర్ యాడ్ చేస్తాం ప్లస్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఈబిటి. ఇదంతా యాడ్ చేయగానే మనకి ఏం కలర్ వస్తుంది? వైన్ రెడ్ కలర్ వస్తుంది. ఎందుకంటే ఈబిటి అనేది మెటల్తో కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి వైన్ రెడ్ కలర్ వస్తుంది. మనం ఈ సొల్యూషన్ని ఈడిటిఏతో టైట్రేట్ చేస్తూ ఉండాలి. ఎంతవరకు టైట్రేట్ చేయాలంటే వైన్ రెడ్ అనేది బ్లూగా చేంజ్ అయ్యే వరకు టైట్రేట్ చేస్తూ ఉండాలి. ఎంత వాల్యూమ్ అనేది కన్జ్యూమ్ అయిందో దాన్ని V2 అనుకుందాం. సో నెంబర్ ఆఫ్ మోల్స్ కన్జ్యూమ్ అనేది సేమ్ కాబట్టి సో M1V1 = M2V2. M1 వచ్చేసి మొలారిటీ ఆఫ్ దిస్ వన్, V1 వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ దిస్. ఇది ఎంత వాల్యూమో మనకు తెలుసు, 10 ml తీసుకున్నాం ఇది తెలుసు. V2 వచ్చేసి ఎంత కన్జ్యూమ్ అయిందో మనం టైట్రేట్ చేసినప్పుడు తెలుస్తుంది. సో M2 అనేది మనం కనుక్కోవచ్చు. థర్డ్ స్టెప్ వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ టోటల్ హార్డ్నెస్ ఆఫ్ అన్నోన్ వాటర్ శాంపిల్. డిటర్మినేషన్ ఆఫ్ టోటల్ హార్డ్నెస్ ఆఫ్ అన్నోన్ వాటర్ శాంపిల్ సేమ్ ఇప్పుడు 10 ml ఆఫ్ స్టాండర్డ్ హాట్ వాటర్ తీసుకోవాలి ప్లస్ 5 ml ఆఫ్ బఫర్ ప్లస్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఈబిటి. దీన్ని అంతా యాడ్ చేయగానే మనకి వైన్ రెడ్ సొల్యూషన్ వస్తుంది, సేమ్ యాజ్ బిఫోర్. ఇప్పుడు దీన్ని ఈడిటిఏతో టైట్రేట్ చేస్తూ ఉండాలి. ఎంతవరకు అంటే వైన్ రెడ్ కలర్ అనేది బ్లూ కన్వర్ట్ అయ్యే వరకు చేస్తూ ఉండాలి. దాని వాల్యూమ్ అనేది నోట్ చేసుకోవాలి. సపోజ్ దాని వాల్యూమ్ V2 అనుకుంటే ఇప్పుడు సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ సేమ్ కాబట్టి M2V2 = M3V3. ఇది అన్నోన్ వాటర్ శాంపిల్ది, ఇది ఈడిట్
మొలారిటీ ఇది. మనకి మొలారిటీ ఇది తెలుసు, వి టూ తెలుసు, ఇది ఇక్కడ నుంచి నోట్ డౌన్ చేసుకుందాం. వి త్రీ కూడా తెలుసు, మనం అన్నోన్ వాటర్ శాంపిల్ యొక్క క్వాంటిటీ 10 ml తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఎం త్రీ అనేది వస్తుంది. ఫోర్త్ స్టెప్ వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ అన్నోన్ వాటర్ శాంపిల్. సో ఇప్పుడు మనం ఇందాక టోటల్ హార్డ్నెస్ కనుక్కున్నాం, ఇప్పుడు ఓన్లీ పర్మనెంట్ హార్డ్నెస్. సో ఇప్పుడు మనం పర్మనెంట్ హార్డ్నెస్ అంటే, ఇందాక మనం నార్మల్ 10 ml ఆఫ్ వాటర్ శాంపిల్ తీసుకున్నాం, ఇప్పుడు 10 ml ఆఫ్ బాయిల్డ్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ని బాయిల్ చేసినప్పుడు టెంపరీ హార్డ్నెస్ అనేది పోతుంది. సో ఓన్లీ పర్మనెంట్ హార్డ్నెస్ అనేది మనకి వస్తుంది. ప్లస్ 5 ml ఆఫ్ బఫర్ అండ్ ఈ బీటీ యాడ్ చేస్తాం. ఇది మనకి వైన్ రెడ్ కలర్లో ఉంటుంది, సేమ్ ఇందాక ప్రొసీజర్లానే. దీన్ని ఈడిటీఏతో టైట్రేట్ చేస్తాం. వైన్ రెడ్ నుంచి బ్లూ కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఎంత వాల్యూమ్ అనేది వస్తుందో దాన్ని నోట్ చేసుకోవాలి, దట్ ఈస్ వి టూ. సేమ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ కన్జ్యూమ్ సేమ్ కాబట్టి M4 V4. M2 అనేది మనం సెకండ్ స్టెప్ స్టాండర్డైజేషన్ ఆఫ్ E2 నుంచి EDTA నుంచి వస్తుంది. దాన్ని యూజ్ చేసి ఇక్కడ M4 అనేది కనుక్కుందాం. సో ఇప్పుడు పర్మనెంట్ హార్డ్నెస్ వచ్చేసి ఇక్కడ నుంచి M4 వస్తుంది. పర్మనెంట్ హార్డ్నెస్ వచ్చేసి M4 ఇంటూ 100 ఇంటూ 1000 చేసేసి పర్మనెంట్ హార్డ్నెస్ వస్తుంది. సో ఇప్పుడు టెంపరీ హార్డ్నెస్ ఎలా కనుక్కుందా, నాకు ఇందాక వచ్చిన థర్డ్ స్టెప్లో టోటల్ హార్డ్నెస్ మైనస్ ఇప్పుడు ఫోర్త్ స్టెప్లో వచ్చిన పర్మనెంట్ హార్డ్నెస్ చేస్తే వచ్చేది టెంపరీ హార్డ్నెస్. సో దిస్ ఈజ్ అబౌట్ EDTA మెథడ్. సో చూసారు కదా, చాలా సింపుల్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బాయిలర్ ట్రబుల్స్. యాక్చువల్లీ అసలు బాయిలర్ అంటే ఏంటి? బాయిలర్ అంటే ఇండస్ట్రీస్లో స్టీమ్ ప్రొడక్షన్కి యూజ్ చేస్తాం. అంటే బాయిలర్లో మనం రా వాటర్ ఇచ్చి వాటిని బాయిల్ చేస్తే స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. దీన్ని వేరియస్ యూజెస్లో యూజ్ చేస్తారు ఇండస్ట్రీ వాళ్ళు. సో ఇప్పుడు అంటే రా వాటర్ అనేవి బాయిలర్లోకి ఫెడ్ అయినప్పుడు బాయిలర్ అప్పుడు వేరియస్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ హ్యాపెన్స్. సో మనం రా వాటర్ని బాయిల్ చేసేటప్పుడు బాయిలర్లో చాలా ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. సో దానివల్ల బాయిలర్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాటిని బాయిలర్ ట్రబుల్స్ అంటాం. ఇందులో 4 మెయిన్ ట్రబుల్స్ వచ్చేసి, ఫస్ట్ వన్ క్యారీ ఓవర్, నెక్స్ట్ వచ్చేసి బాయిలర్ కరోజన్, థర్డ్ వన్ వచ్చేసి కాస్టిక్ ఎంబ్రిటిల్మెంట్, ఫోర్త్ వన్ వచ్చేసి స్లడ్జ్ అండ్ స్కేల్ ఫార్మేషన్. సో దీస్ ఆర్ 4 మెయిన్ బాయిలర్ ట్రబుల్స్ అన్నమాట. ఇవి మనం ఇన్ డెప్త్గా 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బాయిలర్ ట్రబుల్ వచ్చేసి క్యారీ ఓవర్. క్యారీ ఓవర్ అంటే ఏంటి? సింప్లీ వాటర్ విత్ ఇంప్యూరిటీస్ స్టీమ్తో క్యారీ అవ్వడం, దీన్నే క్యారీ ఓవర్ అంటాం. అంటే స్టీమ్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు స్టీమ్తో పాటు వాటర్ అంటే విత్ ఇంప్యూరిటీస్ క్యారీ అవ్వడం, దాన్ని క్యారీ ఓవర్ అంటాం. యాక్చువల్లీ ఇది 2 టైప్స్. ఫస్ట్ వచ్చేసి ప్రైమింగ్. యాక్చువల్లీ ప్రైమింగ్ అంటే ఏంటో చూద్దాం. ప్రైమింగ్ అంటే సింప్లీ బాయిలర్ స్టీమింగ్ చేసేటప్పుడు స్టీమ్తో పాటు వాటర్ డ్రాప్లెట్స్ వెళ్తాయి, దీన్నే ప్రైమింగ్ అంటాం. సో నథింగ్ సింపుల్లీ ప్రైమింగ్ అంటే స్టీమ్తో పాటు వాటర్ డ్రాప్లెట్స్ అనేవి క్యారీ అవ్వడం, దీన్నే ప్రైమింగ్ అంటాం. సో
ఇది ఎందుకు జరుగుతుంది అసలు ఎందుకు జరుగుతుంది ఫస్ట్ వన్ ప్రెజెన్స్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఇన్ దట్ వాటర్ అంటే ఇప్పుడు మనం బాయిలర్లో ఫీడ్ చేసిన వాటర్లో డిజాల్వ్డ్ సాల్ట్స్ అంటే ఉంటే అప్పుడు ప్రైమింగ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంప్రాపర్ బాయిలర్ డిజైన్ యాక్చువల్లీ ఆ బాయిలర్ డిజైన్ కనుక కరెక్ట్గా లేకపోతే ప్రైమింగ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సడన్ బాయిలింగ్ అంటే ఇప్పుడు బాయిలింగ్ అంటే ఇప్పుడు వాటర్ని బాయిలింగ్ చేసే రేట్ వచ్చేసి కాన్స్టెంట్ ఉండాలి సడన్గా ర్యాపిడ్ చేంజెస్ చేయడం వల్ల కూడా ప్రైమింగ్ అనేది జరగచ్చు సో సింప్లీ ఇప్పుడు సపోజ్ రా వాటర్లో కనుక డిజాల్వ్ సాల్ట్స్ ఉంటే అండ్ ఆర్ బాయిలర్ డిజైన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంప్రాపర్ ఆర్ సడన్ బాయిలింగ్ దీస్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ ద రీజన్ మే కాజ్ ప్రైమింగ్ సో దిస్ ఈస్ అబౌట్ ప్రైమింగ్ సో హౌ టు అవాయిడ్ ప్రైమింగ్ అంటే ఇప్పుడు ప్రైమింగ్ ఎలా ఆపొచ్చు ఏ మెథడ్స్ వల్ల ప్రైమింగ్ అనేది ఆపొచ్చు అంటే ఇప్పుడు స్టీమ్ క్యారీ చేసే వేలో స్టీమ్ ప్యూరిఫైయర్స్ అరేంజ్ చేయడం అంటే సింప్లీ స్టీమ్ క్యారీ చేసే వేలో స్టీమ్ ప్యూరిఫైయర్స్ అరేంజ్ చేస్తే మెకానికల్ స్టీమ్ ప్యూరిఫైయర్స్ అరేంజ్ చేస్తే ప్రైమింగ్ని అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడ్ చేంజెస్ ఆఫ్ హీటింగ్ ఆర్ బాయిలింగ్ అంటే ఇప్పుడు మనం చూసాం ప్రైమింగ్ ఎందుకు వస్తుంది ఒక కాన్స్టెంట్ రేట్లో బాయిల్ చేయకపోయినా ప్రైమింగ్ అనేది జరుగుతుంది సో ఆ ర్యాపిడ్ చేంజెస్ని అవాయిడ్ చేయాలి అప్పుడు మనం ప్రైమింగ్ని అవాయిడ్ చేయగలుగుతాం నెక్స్ట్ వచ్చేసి లో వాటర్ లెవెల్ ఇన్ బాయిలర్ అంటే బాయిలర్లో తక్కువ లెవెల్లో వాటర్ మెయింటైన్ చేయడం వల్ల కూడా ప్రైమింగ్ అనేది అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియంట్ సాఫ్ట్నింగ్ అంటే రా వాటర్ని బాయిలర్లోకి ఫీడ్ చేసే ముందే ఎఫిషియంట్ సాఫ్ట్నింగ్ చేయాలి అప్పుడు డిజాల్వ్ సాల్ట్స్ అనేవి ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోతాయి దీనివల్ల కూడా ప్రైమింగ్ని అవాయిడ్ చేయొచ్చు సో దీస్ ఆర్ ద ఫోర్ స్టెప్స్ సో ఫస్ట్ వన్ వచ్చేసి మెకానికల్ స్టీమ్ ప్యూరిఫైయర్స్ నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడ్ చేంజెస్ ఆఫ్ హీటింగ్ నెక్స్ట్ లో వాటర్ లెవెల్ అండ్ ఎఫిషియంట్ సాఫ్ట్నింగ్ సో దిస్ ఈస్ హౌ వీ అవాయిడ్ ద ప్రైమింగ్ నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ క్యారీ ఓవర్ వచ్చేసి ఫోమింగ్ అంటే ఏంటి యాక్చువల్లీ పర్సిస్టెంట్ ఫోమ్ ఫామింగ్ విచ్ కెనాట్ బి రిమూవ్డ్ ఈజీలీ విచ్ కాంట్ బి రిమూవ్డ్ ఈజీలీ దీన్ని ఫోమింగ్ అంటాం సో ఫోమ్ అనేది ఫామ్ అవుతుంది ఎప్పుడు వాటర్ని క్యారీ ఓవర్ చేసేటప్పుడు ఆ ఫోమ్ని మనం ఈజీగా రిమూవ్ చేయలేం దాన్నే ఫోమింగ్ అంటాం యాక్చువల్లీ ఎందుకు ఫామ్ అవుతుంది డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఆయిల్స్ అండ్ ఆల్కలీస్ ఇన్ ద వాటర్ సో మనం రా వాటర్ని బాయిలర్లోకి ఫీడ్ చేసేటప్పుడు వాటర్లో ఆయిల్స్ కానీ ఆల్కలీస్ కానీ ఉంటే ఫోమింగ్ అనేది జరుగుతుంది యాక్చువల్లీ ఎందుకు ఆయిల్స్ అండ్ ఆల్కలీస్ ఉంటే ఫోమ్ ఎందుకు ఫామ్ అవుతుంది బికాస్ ఆయిల్స్ అండ్ ఆల్కలీస్ reduce the surface tension of the water surface tension ni reduce chesthe kabatti foam anedi form aitundi next how to avoid foaming so ela avoid chesam simply adding anti foaming agents like క్యాస్టర్ ఆయిల్ అంటే ఫోమ్ ఫామ్ అవుతుంది ఫోమ్ ఫామ్ అవ్వకుండా యాంటీ ఫోమింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి వాటర్ని రా వాటర్ని ఫ్రీ ఫ్రమ్ ఆయిల్స్ సో వాటర్ని ఫీడ్ చేసే ముందే ఆయిల్స్ నుంచి ఫ్రీ చేసేసి మనం క్యారీ ఓవర్ అనేది చేసేయాలి అప్పుడు ఫోమింగ్ అనేది తగ్గుతుంది సో ఇప్పుడు ఈ ఫోమింగ్ ప్రైమింగ్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి disadvantages so first disadvantages వచ్చేసి foam form అవ్వడం వల్ల actual height of water అనేది కనపడదు మనకి
సో ఇప్పుడు బాయిలర్ లో వాటర్ ఫిల్ చేయాలి అంటే వాటర్ ఎంత ఉన్నాయి దాని యాక్చువల్ హైట్ అనేది కనపడడం కష్టం ఫోమింగ్ ఉండడం వల్ల ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి వేస్టేజ్ ఆఫ్ హీట్ సో మనం కంటిన్యూస్ గా చేయడం వల్ల ఆ స్టీమ్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల 2-3 టైమ్స్ చేయాల్సి వస్తుంది సో దీని వల్ల వేస్టేజ్ ఆఫ్ హీట్ జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియన్సీ ఆఫ్ బాయిలర్ ఎఫిషియన్సీ ఆఫ్ బాయిలర్ అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కరోజన్ కరోజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్యారీ ఓవర్ సో దిస్ ఇస్ అబౌట్ క్యారీ ఓవర్ సో నెక్స్ట్ ట్రబుల్ వచ్చేసి బాయిలర్ కరోజన్ యాక్చువల్లీ బాయిలర్ కరోజన్ అంటే ఏంటి సింప్లీ డికే ఆర్ డిసింటిగ్రేషన్ డ్యూ టు కెమికల్ ఆర్ ఎలక్ట్రోకెమికల్ changes within the boiler environment so simply corrosion వచ్చేసి decay or disintegration ఇది ఎందుకు జరుగుతుంది due to chemical or electrochemical changes within the boiler environment దీనినే boiler corrosion అంటాం actually ఇది ఎందుకు జరుగుతుంది main sources of boiler corrosion వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి డిజాల్వ్డ్ ఆక్సిజన్ నెక్స్ట్ వచ్చేసి డిజాల్వ్డ్ కార్బన్ డైఆక్సైడ్ సో దీస్ టూ ఆర్ మెయిన్ సోర్సెస్ ఫర్ బాయిలర్ కరోజన్ ఫస్ట్ వన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ యాక్చువల్లీ 8 ml ఆఫ్ ఆక్సిజన్ పర్ లీటర్ ఆఫ్ వాటర్ ప్రెజెంట్ అయి ఉంటుంది సో ఈ 8 ml ఆఫ్ ఆక్సిజన్ బాయిలర్ని అటాక్ చేస్తుంది హై టెంపరేచర్స్లో ఇట్ హై టెంపరేచర్స్ సో దీనివల్ల బాయిలర్ కరోజన్ అనేది జరుగుతుంది ఎలా జరుగుతుందో చూద్దాం యాక్చువల్లీ బాయిలర్స్ అనేవి ఐరన్తో మేడ్ అయితే ఐరన్ ప్లస్ H2O 4 2 ప్లస్ ఆక్సిజన్ నెసెంట్ ఆక్సిజన్ హై టెంపరేచర్లో నెసెంట్ ఆక్సిజన్ ఫామ్ అవుతుంది ఇప్పుడు 4FeOH టేకెన్ ట్వైస్ ఇది ఒక ప్రెసిపిటేట్ ఐరన్ హైడ్రాక్సైడ్ నెక్స్ట్ ఈ ఐరన్ హైడ్రాక్సైడ్ వచ్చేసి ప్లస్ మళ్ళీ వాటర్లో ప్రెజెంట్ అయిన ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి రస్ట్ ఫార్మేషన్ జరుగుతుంది Fe2O3 2H2O బ్యాలెన్స్ చేసే 2 moles సో దీన్ని రస్ట్ అంటాం సో ఇలా ప్రెజెంట్ అయిన ఆక్సిజన్ డిజాల్వ్ వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ హై టెంపరేచర్స్లో ఇలా రస్ట్ ఫార్మేషన్ జరుగుతుంది సో ఇలా బాయిలర్ కరోజన్ అనేది జరుగుతుంది సో హౌ టు రిమూవ్ డిజాల్వ్డ్ O2 సో ఈ O2ని తీసేస్తే బాయిలర్ కరోజన్ అనేది తగ్గుతుంది సో ఎలా రిమూవ్ చేయొచ్చు బై యాడింగ్ సోడియం సల్ఫైట్ ఆర్ హైడ్రోజన్ ఆర్ సోడియం సల్ఫైడ్ సో ఏదో ఒకటి యాడ్ చేయడం వల్ల ఆక్సిజన్ అనేది రిమూవ్ చేయొచ్చు మనం ఫాలోయింగ్ రియాక్షన్స్ చూద్దాం 2Na2SO3 సోడియం సల్ఫైట్ ప్లస్ ఆక్సిజన్ ఈ రెండింటి మధ్య రియాక్షన్ ఏంటండి 2Na2SO4 సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది సో ఇప్పుడు ఆక్సిజన్ అనేది ఉండదు కాబట్టి కరోజన్ అనేది డిక్రీజ్ అవుతుంది నెక్స్ట్ హైడ్రోజన్ N2H4+O2 ఫామ్ చేస్తే N2+2H2O సో ఇది గ్యాస్ కాబట్టి ఎవాపరేట్ అయిపోతుంది వాటర్ ఉంటుంది బై ప్రోడక్ట్ నెక్స్ట్ వచ్చేసి Na2S సల్ఫైడ్+O2 మనకి Na2SO4 సిమిలర్లీ సో సల్ఫేట్స్ అనేవి ఫామ్ అయితే ఇలా డిజాల్వ్డ్ ఆక్సిజన్ని రిమూవ్ చేయొచ్చు సో దట్ వీ కెన్ అవాయిడ్ బాయిలర్ కరోజన్ సెకండ్ వన్ వచ్చేసి డిజాల్వ్డ్
కార్బన్ డయాక్సైడ్. సో ఈ కార్బన్ డయాక్సైడ్ ఎలా బాయిలర్ కరోషన్ తెస్తుందో చూద్దాం. యాక్చువల్లీ డిజాల్వ్డ్ CO2 అనేది కార్బోనిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ కార్బోనిక్ యాసిడ్ కరోషన్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దిస్ ఈజ్ హౌ CO2 కాజ్ బాయిలర్ కరోషన్. సపోజ్ ఇప్పుడు CO2 లేకపోయినా కానీ కార్బోనిక్ యాసిడ్ అనేది ఎనదర్ వేలో కూడా ఫామ్ అవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు వాటర్లో బైకార్బోనేట్స్ ఉంటే అది కూడా కార్బోనిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. సో డిజాల్వ్డ్ ఆక్సిజన్ లేకపోయినా బైకార్బోనేట్స్ ఉన్న కార్బోనిక్ యాసిడ్ అనేది వస్తుంది. కార్బోనిక్ యాసిడ్ కరోషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఎలానో చూద్దాం. వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గివ్స్ H2CO3. సింపుల్ రియాక్షన్. ఇది కార్బోనిక్ యాసిడ్. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ ఇప్పుడు బైకార్బోనేట్స్ వల్ల కూడా కార్బోనిక్ యాసిడ్ వస్తుంది అన్నాం చూద్దాం. మెగ్నీషియం బైకార్బోనేట్ దిస్ ఇస్ MgCO3 ప్లస్ H2CO3. సో ఇలా కూడా కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇది కూడా కరోజన్ని కాజ్ చేస్తుంది. రిమూవల్ ఆఫ్ CO2. సో డిజాల్వ్డ్ CO2ని ఎలా రిమూవ్ చేస్తాం? ఫస్ట్ వచ్చేసి బై యాడింగ్ అమోనియా. సో అమోనియాని యాడ్ చేస్తే CO2ని రిమూవ్ చేయొచ్చు. రియాక్షన్ చూద్దాం. NH4OH ప్లస్ CO2 గివ్స్ NH4 టేకెన్ ట్వైస్ CO3 ప్లస్ H2O. సో ఈ రియాక్షన్ వల్ల డిజాల్వ్డ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిఏరియేషన్ ప్రాసెస్. అంటే సింప్లీ హై హీటెడ్ ప్లేట్స్ మీద వాటర్ని ఫీడ్ చేయడం. అలా కార్బన్ డైఆక్సైడ్ అనేది వెళ్ళిపోతుంది వాటర్లో నుంచి. సో దీస్ ఆర్ 2 ప్రాసెసెస్ హౌ టు రిమూవ్ డిజాల్వ్డ్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడే కాకుండా యాసిడ్స్ ఫ్రమ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఇవి కూడా బాయిలర్ కరోషన్ని ఫామ్ చేస్తాయి. ఎలా? సింప్లీ యాసిడ్స్ అనేవి ఐరన్తో రియాక్ట్ అయినప్పుడు, యాసిడ్స్ రిలీజ్డ్ ఫ్రమ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఐరన్తో రియాక్ట్ అయినప్పుడు ఐరన్ హైడ్రాక్సైడ్ వస్తుంది. ఐరన్ హైడ్రాక్సైడ్ నుంచి రస్ట్ ఫార్మేషన్కి రిజల్ట్ చేస్తాయి. సో ఇలా కూడా బాయిలర్ కరోషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈక్వేషన్స్ చూద్దాం. 2HCl ప్లస్ ఐరన్ గివ్స్ ఐరన్ క్లోరైడ్ ప్లస్ H2. ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిన ఐరన్ క్లోరైడ్ మళ్ళీ వాటర్తో రియాక్ట్ అయ్యి FeOH టేకెన్ ట్వైస్ ప్లస్ 2HCl. ఈ ఐరన్ హైడ్రాక్సైడ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి Fe2O3 2H2O, దట్ ఈస్ రస్ట్, మళ్ళీ బాయిలర్ కరోజన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా యాసిడ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ నుంచి ప్రొడ్యూస్ అయిన యాసిడ్స్ కూడా బాయిలర్ కరోజన్ అనేది చేస్తున్నాయి. సో రిమూవల్ ఆఫ్ యాసిడ్స్. యాసిడ్స్ని ఎలా రిమూవ్ చేస్తాం? సింప్లీ HCl అంటే యాసిడ్ అనేది ఆల్కలీస్ యాడ్ చేయడం వల్ల రిమూవ్ అయిపోతుంది వాటర్ నుంచి. సో సింప్లీ రియాక్టింగ్ ఆఫ్ యాసిడ్ విత్ ఆల్కలీస్, సో న్యూట్రల్ అయిపోతున్నాయి అవి. నెక్స్ట్ బై యాడింగ్ ఇన్హిబిటర్స్ని యాడ్ చేయడం వల్ల కూడా యాసిడ్స్ అనేవి రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ సాఫ్నింగ్ ఆఫ్ బాయిలర్ వాటర్. అంటే డిజాల్వ్డ్ సాల్ట్స్ అనేవి యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అదే డిజాల్వ్ సాల్ట్స్ లేకపోతే యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. డిజాల్వ్ సాల్ట్స్ ఎలా రిమూవ్ చేయాలి? సాఫ్టింగ్ చేసి. సో దీస్ ఆర్ 3 వేస్ హౌ టు రిమూవ్ యాసిడ్స్ విచ్ అవాయిడ్స్ బాయిలర్ కరోజన్. ఇప్పుడు మనం ఈ బాయిలర్ కరోజన్ని అవాయిడ్ చేయకపోతే వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి షార్టెనింగ్ ఆఫ్ బాయిలర్ లైఫ్. అంటే రస్ట్ ఫామ్ అవ్వడం కరోషన్ వల్ల బాయిలర్ లైఫ్ అనేది షార్ట్ అయిపోతుంది, అంటే త్వరగా రిపేర్కి వస్తాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి లీకేజెస్. సో రస్ట్ ఫామ్ అవ్వడం వల్ల చిన్న చిన్న హోల్స్ ఫామ్ అయ్యి లీకేజ్ జరుగుతుంది,
అది కూడా లాస్. థర్డ్ వన్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ రిపేర్స్. రిపేర్స్ వస్తే ఊరికే వాటిని రిపేర్ చేయించాలి, సో కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బాయిలర్ కరోజన్ అనేది అవాయిడ్ చేయకపోతే అడ్వాంటేజెస్. థర్డ్ ట్రబుల్ వచ్చేసి కాస్టిక్ ఎంబ్రిటిల్మెంట్. యాక్చువల్లీ ఇదేంటి కాస్టిక్ ఎంబ్రిటిల్మెంట్ అంటే, సింప్లీ ఇట్ ఈజ్ ఏ ఫెనామినాన్ ఇన్ విచ్ బాయిలర్ మెటీరియల్ బికమ్స్ బ్రిటల్ డ్యూ టు accumulation of caustic substances on surrounding of boiler. Ante simply caustic substances anevi boiler surroundings well form ayi avi boiler material ni brittle chesthay. Ante brittle and easy to break. So ala idi jaragadam valla boiler anedi easy ga damage ayye chances untayi. So that is caustic embrittlement. యాక్చువల్లీ కాస్టిక్ ఎంబ్రిటిల్మెంట్ అనేది ఎందుకు జరుగుతుంది, మనం ఎన్ఏ టు సిఓ త్రీని సాఫ్ట్నింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తాం. సో ఎన్ఏ టు సిఓ త్రీని యూజ్ చేసినప్పుడు ఇది వాటర్లో ఎన్ఏఓహెచ్ ప్లస్ సిఓ టూగా డికంపోజ్ అయి ఉంటుంది. అలా ఈ ఎన్ఏఓహెచ్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఎవాపరేషన్ జరుగుతున్న కొద్దీ. సో ఎన్ఏఓహెచ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయితే అది ఐరన్తో రియాక్ట్ అయ్యి ఐరన్ అనేది సోడియం ఫెర్రేట్ ఫామ్ చేస్తుంది. ఇలా బ్రిటల్ నేచర్ వస్తుంది. సో ఇప్పుడు హౌ టు ప్రివెంట్ కాస్టిక్ ఎంబ్రిటిల్మెంట్ అండ్ ఇప్పుడు కాస్టిక్ ఎంబ్రిటిల్మెంట్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు. సో మనకు తెలిసింది ఏంటంటే అసలు ఎందుకు వస్తుంది, సోడియం కార్బోనేట్ని సాఫ్ట్నింగ్ ఏజెంట్గా యూజ్ చేసినందుకు, సాఫ్ట్నింగ్ ఏజెంట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ సోడియం కార్బోనేట్ మనం సోడియం ఫాస్ఫేట్ యూజ్ చేస్తే యూజింగ్ యాజ్ softening agent. So sodium carbonate kaakunda sodium phosphate ni softening agent ga use chesthe NaOH formation anedi undadu, so brittleness anedi raadu. This is first prevention method. Next vachesi adding sodium sulfate for prevention of air cracks. So యాక్చువల్లీ బ్రిటల్నెస్ వచ్చినప్పుడు చిన్న చిన్న ఎయిర్ క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి బ్లాక్ చేయడానికి సోడియం సల్ఫేట్ని యాడ్ చేస్తే వాటర్కి అవి బ్లాక్ అయిపోతాయి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి యాడింగ్ టెనిన్స్ ఆర్ లిగ్నిన్స్, ఇవి కూడా ఎయిర్ క్రాక్స్ని బ్లాక్ చేయడానికి, ఫర్ బ్లాకింగ్ ఎయిర్ క్రాక్స్. So these are the three prevention methods of caustic embrittlement. First vachesi adding sodium phosphate as softening agent, next vachesi sodium sulfate for prevention of air cracks, and adding tenons and leggings for blocking the air cracks. Fourth boiler trouble vachesi sludge and scale formation. So actually sludge and scales ante enti? ఫస్ట్ వన్ స్లడ్జ్ అంటే సాఫ్ట్ లూజ్ అండ్ స్లైమీ ప్రెసిపిటేట్. యాక్చువల్లీ మనకు తెలుసు హాట్ వాటర్ అనేవి బాయిలర్లోకి ఫీడ్ చేసినప్పుడు ప్రెసిపిటేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సపోజ్ ఆ ప్రెసిపిటేట్ కనుక సాఫ్ట్ లూజ్ అండ్ స్లైమీ లెక్క ఉంటే దాన్ని స్లడ్జ్ అంటాం. ఇఫ్ it is hard deposit then
దే ఆర్ స్కేల్స్. సో టూ టైప్స్ ఆఫ్ ప్రెసిపిటేట్స్ ఉంటాయి, సాఫ్ట్ అండ్ సాఫ్ట్ లూజ్ స్లైమీ ఆర్ హార్డ్. హార్డ్ ఉంటాయి స్కేల్స్, లూజ్ అండ్ స్లైమీ ఉంటాయి స్లడ్జెస్. సో స్లడ్జెస్ ఫార్మేషన్కి స్లడ్జెస్ స్కేల్స్. యాక్చువల్లీ స్లడ్జెస్ ఫామ్ అవ్వాలంటే వాటర్లో కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం కార్బోనేట్, మెగ్నీషియం సల్ఫేట్, ఈ కాంపౌండ్స్ కనుక వాటర్లో ప్రెజెంట్ అయితే స్లడ్జెస్ ఫామ్ అవుతాయి. స్కేల్స్ ఎలా మరి అంటే కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఈ కాంపోనెంట్స్ ప్రెజెంట్ అయి ఉంటే స్కేల్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి స్లడ్జెస్ అనేవి కోల్డర్ పోర్షన్స్ ఆఫ్ బాయిలర్. కోల్డర్ పోర్షన్స్లో ఫామ్ అవుతాయి. స్కేల్స్ వచ్చేసి హీటెడ్ రీజియన్స్, హీటెడ్ రీజియన్స్లో ఫామ్ అవుతాయి. సో స్లడ్జెస్ వచ్చేసి కోల్డర్ రీజియన్, స్కేల్స్ వచ్చేసి హీటెడ్ రీజియన్స్. థర్డ్ పాయింట్ వచ్చేసి దీస్ డిక్రీస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బాయిలర్ బట్ లెస్ డేంజరస్. సో ఇవి బాయిలర్ ఎఫిషియన్సీని డిక్రీస్ చేస్తాయి కానీ తక్కువ డేంజరస్. వేరస్ స్కేల్స్ ఆల్సో డిక్రీస్ ద ఎఫిషియన్సీ ఈవెన్ దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ ఎక్స్ప్లోజన్స్. సో దీస్ ఆర్ వెరీ డేంజరస్, అంటే ఎక్స్ప్లోజన్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దీస్ కెన్ బి రిమూవ్డ్ బై బ్లో డౌన్ ఆపరేషన్స్. వేరస్ స్కేల్స్ కెనాట్ బి రిమూవ్డ్. సో దీస్ ఆర్ ద బేసిక్ కంపారిజన్స్ బిట్వీన్ స్లడ్జెస్ అండ్ స్కేల్స్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆఫ్ బాయిలర్ ఫీడ్ వాటర్. సో ట్రీట్మెంట్ ఆఫ్ ద బాయిలర్ ఫీడ్ వాటర్ దోస్ ఆర్ టూ టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్నల్ ట్రీట్మెంట్, సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్. సో యాక్చువల్లీ ట్రీట్మెంట్ ఆఫ్ బాయిలర్ వాటర్ ఎందుకు, ఎందుకంటే వాటర్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ బాయిలింగ్ మే కంటైన్ ఇంప్యూరిటీస్, దే మే కాజ్ ఆపరేషనల్ ట్రబుల్స్. సో ఈ ట్రబుల్స్ని ఓవర్కమ్ చేయడానికి మనం వాటర్ని ట్రీట్ చేసి బాయిలర్లోకి వేసినా, ఆర్ ఎల్స్ ట్రీట్ చేసిన వాటర్ని బాయిలర్లోకి వేసినా, ఆర్ బాయిలర్లో ఉన్న వాటర్ని ట్రీట్ చేసినా కానీ దాన్ని ట్రీట్మెంట్ ఆఫ్ బాయిలర్ ఫీడ్ వాటర్ అంటాం. సో ఎందుకంటే ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి, ఎందుకంటే ఇంప్యూరిటీస్ ఉంటే అవి ఆపరేషనల్ ట్రబుల్స్ని కాజ్ చేస్తాయి కాబట్టి. ఇంటర్నల్ వాటర్ ట్రీట్మెంట్. సో ఇంటర్నల్ వాటర్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదు, ట్రీటింగ్ ద వాటర్ ఇన్సైడ్ ద బాయిలర్. సో
యాక్చువల్ ఏంటంటే ఆల్రెడీ మనం వాటర్ ని బాయిలర్ లోకి ఫీడ్ చేసాం. ఫీడ్ చేసిన తర్వాత వాటర్ ని ట్రీట్ చేస్తే దాని ఇంటర్నల్ వాటర్ ట్రీట్మెంట్ అంటారు. సో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఇంటర్నల్ వాటర్ ట్రీట్మెంట్? టు రిడ్యూస్ ద స్లడ్జ్ ఇన్ స్కేల్ ఫార్మేషన్ and to convert scales to sludges so they can be removed. So internal water treatment lo emaitundante sludge and scale formation anedi reduce aitundi or scales formed scales are converted into sludges. So sludges anevi manam easy ga blow down operation tho remove cheseyachu. So this is the main principle of internal water treatment. So we are going to discuss three methods in internal water treatment. First one achesi phosphate conditioning. Next achesi carbonate కండిషనింగ్. థర్డ్ వన్ వచ్చేసి కాల్గన్ కండిషనింగ్. సో దీస్ ఆర్ ద త్రీ మెథడ్స్ ఆఫ్ ఇంటర్నల్ వాటర్ ట్రీట్మెంట్, ఫాస్ఫేట్, కార్బనేట్, కాల్గన్ కండిషనింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఫాస్ఫేట్ కండిషనింగ్. సో యాక్చువల్లీ ఫాస్ఫేట్ కండిషనింగ్ని ఎక్కడ యూజ్ చేస్తాం? దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ high pressure boilers. So generally phosphate conditioning వచ్చేసి high pressure boilers లో యూజ్ చేస్తాము. So actually ఏం చేస్తాం ఈ ట్రీట్మెంట్ లో? So name లోనే ఉంది ఫాస్ఫేట్. Addition of sodium phosphate can reduce scale formation. Actually sodium phosphate is a scale formation enduku reduce aitundante, so sodium phosphate anedi calcium and magnesium salt. So sodium phosphate anedi calcium magnesium salts tho react ayi calcium and magnesium phosphate form chesi. సో కాల్షియం అండ్ మెగ్నీషియం ఫాస్ఫేట్ అంటే దీస్ ఆర్ స్లడ్జెస్. సో దీస్ కెన్ బి రిమూవ్డ్ ఈజీలీ బై బ్లో డౌన్ ఆపరేషన్స్. సో ఇలా ఫాస్ఫేట్ కండిషనింగ్ అనేది స్కేల్ ఫార్మేషన్ని రిడ్యూస్ చేస్తుంది అండ్ స్కేల్స్ని స్లడ్జెస్ లాగా కన్వర్ట్ చేసి ఈజీగా రిమూవ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాస్ఫేట్ కండిషనింగ్. నెక్స్ట్ వచ్చేసి కార్బోనేట్ కండిషనింగ్. యాక్చువల్లీ దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ లో ప్రెషర్ బాయిలర్స్. ఫాస్ఫేట్ ఏమో హై ప్రెషర్ బాయిలర్స్, కార్బోనేట్ ఏమో లో ప్రెషర్ బాయిలర్స్లో యూజ్ చేస్తాం. సో యాక్చువల్లీ దీని కార్బోనేట్ అంటే సోడియం కార్బోనేట్ని వాటర్తో యాడ్ చేసినప్పుడు వాటర్లో ఉన్న కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ రియాక్ట్ అయ్యి కాల్షియం అండ్ మెగ్నీషియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ స్లడ్జెస్. సో దీస్ కెన్ బి రిమూవ్డ్ ఈజీలీ బై బ్లో డౌన్ operations. So ఎలా అంటే, సపోజ్ కాల్షియం సల్ఫేట్ ఉంది ప్లస్ సోడియం కార్బోనేట్ యాడ్ చేస్తే మనకి కాల్షియం కార్బోనేట్ ప్లస్ సోడియం సల్ఫేట్ వస్తుంది. సో ఇలా కాల్షియం కార్బోనేట్ అనేది స్లైమీ ప్రెసిపిటేట్. సో దిస్ కెన్ బి ఈజీలీ రిమూవ్డ్ బై blow down
operations. So this is how carbonate conditioning takes place. Next water treatment vachesi external water treatment. Actually external water treatment ante water are treated before feeding them into boiler. So actually outside the boiler treatment occurs. So దీని external water treatment అంటాం. ఇందులో వచ్చేసి ion exchange resin method ని డిస్కస్ చేద్దాం. The important is ion exchange resin method. So ion exchange process. Ion exchange process. Actually దీన్ని deionization or demineralization. దీన్ని deionization or demineralization అని కూడా అంటారు. So దీంట్లో actually ion exchange resins are insoluble long chain cross linked polymers, micro porous structure. So these are the features of ion exchange resins. Ante avi insoluble long chain cross linked polymers and microporous structures. So ila unna vatini ion exchange resins antam. First one vachesi cation exchange. Actually ion exchange lo two process untai, cation and anion. Ee rendu kalipite complete ga chese danni ion exchange antamu. So cation exchange lo em jarutundante resins containing COOH or SO3H groups ivi are capable of exchanging their H plus ions with cations. So ఇందులో క్యాటయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి కాబట్టి క్యాటయాన్ ఎక్స్చేంజ్ అంటాం. సో ఏదైనా రెజిన్స్ కి ఇలా COOH ఆర్ SO3H గ్రూప్స్ ఉన్నప్పుడు వీటిలో ఉన్న H అనేది వాటర్ లో ఉన్న సాల్ట్స్ లో ఉన్న క్యాటయాన్స్ తో రిప్లేస్ అవుతుంది. సో దాన్ని క్యాటయాన్ ఎక్స్చేంజ్ అంటాము. సో ఫస్ట్ హాట్ వాటర్ అనేవి క్యాటయాన్ ఎక్స్చేంజ్ ఛానల్ లో నుంచి పాస్ అవుతాయి. అప్పుడు ఈ రెజిన్స్ లో H అనేది ఉంది ప్లస్ వాటర్ లో కాల్షియం మెగ్నీషియం క్యాటయాన్స్ అనేవి ఉంటాయి. ఇవి దీంతో రియాక్ట్ అయ్యి R2Ca ప్లస్ 2H ప్లస్. సో ఇలా H ప్లస్ అనేది రిలీజ్ చేసేసి ఈ క్యాటయాన్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఇలా వాటర్ లో ఉన్న సాల్ట్స్ లో ఉన్న క్యాటయాన్స్ అనేవి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆఫ్టర్ క్యాటయాన్ వాటర్ ఈస్ పాస్డ్ త్రూ యానయాన్ ఎక్స్చేంజ్ కేబుల్ ఛానల్. అనియన్ ఎక్స్చేంజ్ ఛానల్ నుంచి పాస్ అయ్యేటప్పుడు సేమ్ రెజిన్స్ కంటైనింగ్ OH మైనస్ ఆర్ NH2 మైనస్ ఇవి దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ exchanging anions. So ee OH minus NH2 minus anevi water lo anions tho exchange avutai. So anions are exchanged.
ఈ ప్రాసెస్లో అనియన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని అనియన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటాము. సో రియాక్షన్ వచ్చేసి ROH మైనస్, సో రెజిన్స్లో OH మైనస్ ఉండాలి. సో OH మైనస్ ప్లస్ వాటర్లో ఉన్న క్లోరైడ్స్ ఆర్ సల్ఫైడ్స్ అనేవి అనియన్స్, ఇవి వీటితో రియాక్ట్ అయ్యి RCl ప్లస్ OH మైనస్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా అనియన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. కేటయాన్ ఎక్స్చేంజ్లో ఫామ్ అయిన H ప్లస్ అండ్ అనియన్ ఎక్స్చేంజ్లో ఫామ్ అయిన OH మైనస్ అనేవి రెండు కంబైన్ అయ్యి వాటర్ ఫామ్ అవుతుంది. సో ద వాటర్ కమింగ్ ఫ్రమ్ ద అయాన్ ఎక్స్చేంజ్ ఛానల్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ కేటయాన్స్ అండ్ అనియన్స్. సో ఇలా వాటర్లో నుంచి సాల్ట్స్ అనేవి తీసేసి వాటిని సాఫ్ట్ అండ్ వాటర్లా అయిపోతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్.